గుంటూరు జిల్లా తాడేపల్లిలో మాదక ద్రవ్యాలపై తాడేపల్లి కాకీలు కన్నేరు చేశారు. విద్యార్థులపై ప్రత్యేక నిఘా ఉంచిన తాడేపల్లి కాకీలు విద్యార్థుల వసతి గృహాల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో వద్దేశ్వరం గ్రామంలో విద్యార్థి వసతి గృహాల్లో తాడేపల్లి పోలీసులు జల్లెడ పడుతున్నారు. దాంతో పాటుగా విద్యార్థులు నివసిస్తున్న ప్రైవేట్ వసతి గృహాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానమున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలకు యువత బానిసలై జీవితాలు నాశనం చేసుకోవద్దని తెలిపారు. తాడేపల్లి ఎస్ఐ వినోద్ కుమార్ బాలకృష్ణ ఆధ్వర్యంలో భారీ బలగాల మధ్య విద్యార్థుల వసతి గృహాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు. అది కాలేజ్కి వెళ్ళిన పెట్టేది సార్, కాలేజ్లో ఫోన్. ఈరోజు గుంటూరు అర్బన్ ఎస్పీ గారు శ్రీ అమ్మిరెడ్డి గారి ఆదేశాల మేరకు గత 5 రోజుల నుంచి కేఎల్యూ స్టూడెంట్స్ ఎక్కడైతే బయట ప్రైవేట్ హాస్టల్స్లో ఉంటున్నారో అవన్నీ చెక్కింగ్స్ రైడింగ్స్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా కొన్ని హాస్టల్స్ని తనిఖీ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఎటువంటి మాదక ద్రవ్యాలు కానీ ఇంకా ఇతర మత్తు పదార్థాలు కానీ ఏమీ లభించలేదు. ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఇలా ప్రైవేట్ హాస్టల్స్లో కాకుండా బయట కూడా ఇండివిజువల్గా రూమ్స్ తీసుకొని ఉంటున్నారు. వాటి కూడా ఇన్ఫర్మేషన్ సేకరించి వాటిపైన కూడా రైడ్స్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ లేదంటే బయట ఎవరైనా స్టూడెంట్స్కి ఈ నిషేధిత మత్తు పదార్థాలు కానీ గుట్కాలు కానీ విక్రయించినట్టు తెలిస్తే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయి.